రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ఆసరా పెంచుల మంజూరీ ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా జరుగుతున్న సందర్భంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ పెద్దలు సంక్షేమ శాఖ మంత్రి మంత్రులు శ్రీ కొప్పుల ఈశ్వరన్న గారు, అదేవిధంగా ఈ పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి ఈనాడు పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఆ నివేదికలు చదవవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని తెలియవలసిన జిల్లా కలెక్టర్ గారు ఈరోజు ఆసరా పెన్షన్ల పెంపుదల ఆ యొక్క మంజూరీ పత్రాలని ఇచ్చే కార్యక్రమానికి జగిత్యాల జిల్లాలో ప్రారంభం చేసుకోవడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు సమగ్ర సంక్షేమ శాఖ మంత్రులు అన్ని శాఖల సంక్షేమ శాఖ మంత్రులు పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారికి సభాధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి జెడ్పీ వైస్ చైర్పర్సన్ ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పత్రికా మిత్రులు శ్రేయోభిలాషులు అదేవిధంగా విచ్చేసిన లబ్ధిదారులు ఒక మంచి కార్యక్రమం. మొన్ననే ఒక రెండు రోజుల ముందే మరి గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు అందరూ మరి నిర్ణయం తీసుకున్నారు. ఇది 2016 రూపాయలు అంటే 1000 నుంచి 2016 రూపాయలు పెంపుదల ఇప్పుడు ఉన్న పెన్షన్స్కి. అదేవిధంగా వికలాంగులు అయితే 1500 నుంచి 3016 రూపాయలు. మరి దీనికి నాంది ఎక్కడ జరిగిందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన జిల్లాలో ఏర్పడినప్పుడు సుమారు 200,000 పెన్షన్లు ఉండేవి. 200,000 పెన్షన్స్కి ఎన్ని డబ్బులు వస్తాయంటే మామూలుగా 200 రూపాయలు అంటే 40 లక్షలు. అలాంటిది అది 216,748 పెన్షన్లు ఇప్పుడు ప్రస్తుతం మనకున్నారు. దానికి మొన్నటి వరకు మే వరకు సార్ 22,55,00,000 రూపాయలు ఇచ్చేటప్పుడు అంటే 40 లక్షల నుంచి 22 కోట్లకు వచ్చింది. ఈ రోజు నుంచి ఎంత ఇస్తామంటే 45,46,00,000. ప్రతి నెల 216,748 మందికి 45,46,00,000 రూపాయలు మీ ఖాతాలో వస్తాయి. సో ఇది మన జిల్లా, మన చిన్న జిల్లా అంటే 3 నియోజకవర్గాలు 2 పార్ట్ నియోజకవర్గాలతో కలిపి మొత్తం 18 మండలాల్లో జరిగింది. మరి ఈ ఇంత మంచి కార్యక్రమం డైరెక్ట్గా ఇది ఒక కార్యక్రమం జరుగుతుందంటే ప్రతి లబ్ధిదారికి తెలియాలి అని గౌరవ మంత్రివర్యులు ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకని మిమ్మల్ని పిలవటం. మామూలుగా డబ్బులు మీ అకౌంట్లో జమ చేయబడతాయి, ఇప్పటివరకు ఎలా వస్తాయి ఇవి కూడా అట్లే వస్తాయి. కానీ ఒక మంజూరీ పత్రం అదే 1000 రూపాయల నుంచి 2016 అయింది అనే మంజూరీ పత్రం ఉంటే తక్కువ వచ్చినా అడగటానికి. జగిత్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి దామ వసంత గారిని వేదికపై చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క లబ్ధిదారు మరి ఖచ్చితంగా చేసుకోవటం నిజంగా సంతోషదాయకం. అందరూ హర్షణీయమైన అంశం. అందరూ చప్పట్లతో గట్టి చప్పట్లతో ఈ కార్యక్రమాన్ని స్వాగతించాలని కోరుతూ మరి ఇంకా కొత్త పెన్షన్లు అనేది ఖచ్చితంగా వస్తాయి. ఏమైనా ఉంటే ఒక రెండు వాటిని కూడా పరిశీలన చేస్తారు, అవి త్వరలో చేస్తాం. ఉన్న వాళ్ళకి ఇది కానీ ఒకటి
వచ్చిన డబ్బుని మీరు మంచిగా కాపాడుకోవాలా, సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు పరిస్థితి ఏంటంటే, ఈశ్వర్ సార్ చెప్తుంటారు, ఒకప్పుడు పెన్షన్ తక్కువ ఉన్నప్పుడు, అంటే పెన్షన్ లేనప్పుడు తక్కువ ఉన్నప్పుడు తల్లిదండ్రులు సరిగా పిల్లలు చూడు, 1000 రూపాయలతో బాగా చూస్తున్నాడంటే రా అమ్మ రా అత్త అని కోడలు చూసేది, రా అమ్మ అని వాళ్ళ కొడుకులు చూసేటోళ్ళు. కానీ ఇప్పుడు 2016 కానీ ఇంకా దగ్గర చూస్తున్నాడు, అమ్మ ఇంకేం కావాలి నీకు అని అంత మంచిగా చూస్తారట. సో కాబట్టి ఇది వాస్తవం, అది నిజం కూడా. సో కాబట్టి ఈ వచ్చిన డబ్బుని మీ కుటుంబంలో మంచిగా వాడుకుంటూ మీరు అభివృద్ధిలో రావాలని మనసారా కోరుకుంటూ, మరి అదేవిధంగా మనం ఎప్పుడైనా మన గౌరవ మంత్రివర్య ఆధ్వర్యంలో, గౌరవ శాసనసభ్యుల వారందరి ఆధ్వర్యంలో జిల్లాలో కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. మొదటి సమీక్షా సమావేశంలో ఒక కార్యక్రమం తీసుకుందామని గౌరవ మంత్రివర్యులు చెప్పడం జరిగింది. అంటే పరిశుభ్రత పచ్చదనం పైన. పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరూ మనం ఏ విధంగా స్నానం చేసి పరిశుభ్రంగా ఉంటామో ఆ విధంగా గ్రామం కూడా పరిశుభ్రంగా ఉంటేనే నిజమైన అభివృద్ధి జరుగుతుందని భావించి ఒక కార్యక్రమం తీసుకుందామని మరి మంత్రివర్యులు చెప్పగా, సీఎం స్వచ్ఛ హరిత మిషన్ అనే కార్యక్రమాన్ని మన జిల్లాలో టేకప్ చేస్తున్నాం. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా చేయటం జరిగింది. సో వచ్చే వారం నుంచి మరి గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రతి వారం ఒక డ్రైవ్ మోడ్లో జరుగుతుంది. మరి ఈ పరిశుభ్రత అనేది ఒక్కసారిగా చూస్తే మన ఇంటి ముందు చెత్త ఉండకూడదు, మన రోడ్డు మీద చెత్త ఉండకూడదు, మన కాలువల్లో నీళ్లు ఉన్న మురికిగా ఉండకూడదు, మామూలుగా వెళ్ళిపోవాలి, రోడ్ల మీద నీరు నిల్వ ఉండకూడదు, మరి ఇలాంటి చెత్త చెదారు ఉండకూడదు. ఇవి ఉంటే దోమలు ఈగలు అన్నీ వస్తాయి. ఈ దోమలు ఈగలతోటి అనారోగ్యం పాలవుతారు. అనారోగ్యం వస్తే ఈ పెన్షన్ డబ్బు, మీ వ్యవసాయ డబ్బు అంతా హాస్పిటల్లో పాలు చేస్తారు. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే, మనది ఈ రోగాలు రారా నాయని మనమే చేస్తున్నాం. అంటే గ్రామానికి మనమే ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు అనుకుంటారు మా ఇల్లు బాగుంది కదా సార్ అని మీరు అనుకుంటారు, కానీ ఇంటి పక్కన దుర్గంధం, ఇంటి పక్కన ఈగ, ఇంటి పక్కన దోమ, అది మీ ఇంటికి రాదా? ఆ ఇల్లే ఒక పెద్ద ఇల్లు, చిన్నది ఆమెకు తెలుసా? సో వచ్చి కుడుతుంది, లేదా ఈగ వచ్చి మీకు తినే తిండి మీద రావుతుంది. ఆ దానివల్ల ఇదైపోయి కంటామినేషన్ కాలుష్యం అయిపోయి మీకు రోగాలు రావడానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి హరిత కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. హరితగా చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాటిని కాపాడుకోవాలి, అదేవిధంగా గ్రామాల్లో కూడా వనంగా, హరిత వనంగా ప్రతి గ్రామం రావాలి. ముఖ్యమంత్రి మరియు ఆల్రెడీ మనం రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి టేకప్ చేశాం. ఈ జిల్లాలో ఈసారి 274 లక్షల మొక్కల లక్ష్యం మనకుంది. మరి దీని కావాలి అంటే మొక్కలు నాటాలి, అదేవిధంగా దాన్ని కాపాడుకోవాలి. ఒకటి మేము స్టేజ్ మీద ఉండాలనే కాదు, ఇది మంత్రివర్యులు చెప్తారు, ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలి. మీరందరూ భాగస్వాములు కావాలి. ప్రతి ఇల్లు ఒక హరిత ఇల్లుగా ఉండాలి, ప్రతి గ్రామం ఒక హరిత గ్రామంగా ఉండాలి. ఆ విధంగా ఉండటానికే కొత్త పంచాయతీరాజ్ చట్టంలో 85% మొక్కలు నాటి పరిరక్షణ చేయాలని కూడా ఒక నిబంధన పెట్టారు. మరి ఈ నిబంధన అనుసరించి మేము కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయంతో మీ ముందుకు వస్తాం. కానీ మీరు కూడా దయచేసి ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మీరు సహకారం చేస్తారని మనసారా కోరుకుంటూ, ఈ సీఎం స్వచ్ఛ హరిత మిషన్ని మరి జగిత్యాల జిల్లాలో మీరందరూ మరి ఖచ్చితంగా దాంట్లో పాల్గొని, ప్రతి వారికి ఇది అవసరం. ఒక్కసారి హరితంగా బాగుందంటే, ఈరోజు మన జిల్లాలో సార్ సారంగపూర్లో వర్షాలు బాగుపడతాయి, బీర్పూర్లో వర్షాలు బాగుపడతాయి. అంటే ఇప్పుడు ఇంకా చెట్లకు ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి, ఇంకా వాటిని డిస్టర్బ్ చేయలేదు కాబట్టి మరి అక్కడ చెట్లు బాగుపడుతున్నాయి, వర్షాలు బాగుపడుతున్నాయి. ఒకప్పుడు ఇక్కడ కూడా వర్షాలు బాగుపడ్డాయి, కానీ తలకాయలు ఎక్కువైపోయి వర్షం తక్కువైంది. అంటే మనం తలకాయలు ఎక్కువైపోయి దాన్ని, తలకాయలు అంటే మనుషులు ఎక్కువైపోయి వాటిని నరికేసినాం. సో దానివల్ల వచ్చే సీజన్లో వర్షాలు రావడం లేదు. ఆ కోతులేమో మన ఇంటికి, మన ఊర్లకు వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? అక్కడ ఏమి లేదు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ఆలోచన చేసి మరి సీఎం స్వచ్ఛ హరిత మిషన్ కూడా తీసుకురావడం జరిగింది. దానికి
నిజంగా మీరందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి జిల్లా యంత్రాంగంతో ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి మంత్రివర్యులు ఈశ్వర్ గారికి మరొకసారి జిల్లా యంత్రాంగంతో ధన్యవాదాలు తెలుపుతూ మరి సెలవు తీసుకుంటారు. నమస్కారం. 1000 రూపాయల నుండి 2016 ఆధార పెట్టను పెట్టడం ఉత్తర్వులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ వసంత గారికి, ఉపాధ్యక్షులు అర్చన రావు గారికి, జిల్లా కలెక్టర్ శరత్ వివిధ వారికి ఈ యొక్క కార్యక్రమాలు పట్టేటువంటి ఇచ్చే సందర్భాల్లో ఎన్నో చూసినాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 200 రూపాయల పింఛను సరిపోదు ఆలోచనతో 1000 రూపాయల పింఛను పెంచడం జరిగింది. కానీ 1000 రూపాయల పింఛను కూడా ఈరోజు ప్రతి వస్తువు కూడా ధరలు పెరిగినాయి కాబట్టి 1000 రూపాయలు కూడా పింఛను చెల్లించిన ఆలోచనతో ఈరోజు 2016 రూపాయలు ఇవ్వడం జరిగింది. నిజానికి కూడా ఎక్కడ కూడా ఇంత పింఛను వచ్చే రాష్ట్రాలు ఎక్కడ కూడా లేవు. కొత్త రాష్ట్రమైనా చిన్న రాష్ట్రమైనా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ వీళ్ళన్నిటికన్నా ముందున ప్రభుత్వం ఏదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఏంటి కాబట్టి ఈరోజు అందరి కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఈరోజు అందరి కష్టాలు తీర్చడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంతకుముందు మన కలెక్టర్ గారు చెప్పిండ్రు ఈరోజు మనం వర్షాలు లేక తెలంగాణ అంతా అలెడుంటుంది. రైతులందరూ ఆకాశంతో చూస్తున్నారు కాబట్టి ఇవాళ వర్షాలు రాకపోవడానికి కారణం మనం ఇలా చెట్టు నరకడమే దానికి ముఖ్యమైన కారణం కాబట్టి ఏదైతే హరితహారం కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్గొని తప్పకుండా ఒక ఇంటికి 4 నుంచి 5 మొక్కలు పెంచినట్టయితే తప్పకుండా మనకు గొప్పగా వర్షాలు పడతాయి కాబట్టి ప్రతి ఒక్క వినూత్నం జరుగుతుంది. తప్పకుండా అందరూ కూడా పాటించాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలను ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. నమస్కారం. ఈరోజు ఆసరా పెన్షన్లు కార్యక్రమం మన మంత్రి గారి చేతి మీద జరగడం చాలా సంతోషం. సమైక్య రాష్ట్రంలో జీవన విధ్వంసం అనేది చాలామందికి నిస్సహాయంగా ఉండే పరిస్థితి ఆనాడు. ఆ గత ప్రభుత్వాల్లో వృద్ధాప్య పెన్షన్లు కొన్నాళ్ళలో 75 రూపాయలు ఇచ్చారు, మరి కొన్నాళ్ళలో 200 రూపాయలు ఇచ్చారు. ఆ 275 రూపాయలతోనే వృద్ధులను ఎంతో ఉద్ధరించినట్టు ప్రచారం చేస్తున్నది గత ప్రభుత్వం. కానీ ఆ చిన్న మొత్తం ఇచ్చిన అది ప్రజలకు పేదవారికి ఏ మొత్తం కూడా వారికి కనీస అవసరాలు తీర్చుకోవడానికి సరిపోయేది కాదు. అది సరైనది కాదని భావించి మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఏర్పడిన వెంటనే వారికి 1000 రూపాయలు నెలకు 1000 రూపాయల వృద్ధాప్య పింఛను పెంచడం జరిగింది. అలాగే బీడీలు చుట్టే తల్లుల యొక్క దుర్భర వేదనను గమనించి వారు ఎవరు కూడా డిమాండ్ చేయకముందే వారికి జీవనభృతిని 1000 రూపాయలకు పెంచి వారికి ఇచ్చారు. ఇది ఒక బీడీ కార్మికులు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే మన ఒంటరి మహిళలు సమాజంలో వారి యొక్క పరిస్థితి చెప్పలేనే కాదు. వారి యొక్క ఒంటరి మహిళ గురించి మన పెద్దగా కేసీఆర్ గారు ఆలోచించి వారికి నెలకు 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బోధకాలు వ్యాధితో బాధపడే వ్యాధిగ్రస్తుల పరిస్థితి కూడా మానవీయ కోణంతో ఆలోచించి మన కేసీఆర్ గారు
తీసుకొచ్చారు. ఈ విధంగా ఆసరా పెన్షన్లు మన అర్హులైన వారందరికీ వారికి ఉండటాన్ని ఇస్తూ ఊపిరి నిలబడుతున్న పథకాలు మన ప్రభుత్వ పథకాలే. అదేవిధంగా ఈ పెన్షన్లు అనేవి ఏ ఒక్క మధ్య దళదారులు అంటే లంచంకి ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకి ఈ ఆసరా పెన్షన్లు అందుతూ పేదల బ్రతుకు రూపాయలుండే రెట్టింపు చేస్తూ గత ఎన్నికల్లో మన ప్రభుత్వం హామీ ఇచ్చాం. దానికి మనమ తిప్పని పార్టీ మనది, తూచా తప్పకుండా అమలు చేసే ప్రభుత్వం మనది. అదేవిధంగా గత ఎన్నికల్లో హామీ మేరకు వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు కానివ్వండి, అలాగే బీడీ కార్మికులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు 1,000 రూపాయల నుండి 2016 పెంచారు. అదేవిధంగా దివ్యాంగులకు 2016 నుండి 3,016 పెంచి కనీస వయసు వృద్ధాప్య పెన్షన్ 65 సంవత్సరాలు ఉండాలి, కానీ మన కేసీఆర్ గారు 57 సంవత్సరాలకు తగ్గించి ఈ యొక్క ఆసరా పెన్షన్లపై 12,000 కోట్ల 67 రూపాయలు వెచ్చిస్తూ ఇస్తున్న ఒక ఘనత మన గొప్ప మనసున్న నాయకుడు కేసీఆర్ గారికి దక్కుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నాయకు ధన్యవాదాలు. జైతో ఎందుకో కాబట్టి ఇవాళ మీ ముందు ఉన్నాను. ఎందుకంటే ఈ ఎలక్షన్ల ముందు ఓ పాట పాడుతున్నాం, మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మళ్ళీ తిరిగి రావాలి మనసున్న మా సార్ సర్కార్ అని చెప్పి పాట పాడుకున్నాం. పాట పాడు కాదు, ఆ మానవతకు మారు పేరు కేసీఆర్ సారు. ఇవాళ ఎట్లయితే మీ ఆశీర్వాదంతో మేమందరం కలిసి ఆ సర్కార్ తిరిగి రాగానే మళ్ళీ వాళ్ళ పెన్షన్లు అన్నీ అన్న మాట ప్రకారం ఇవాళ రెట్టింపు చేస్తున్నందుకు నిజంగా సంతోషం ఉంది. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇవాళ చూస్తా ఉన్నాం దేశం మొత్తంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇవ్వట్లేదు. ఇవాళ ఒక్క చైత్యాల నియోజకవర్గంలో 57,000 పెన్షన్లు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 39 లక్షల మందికి ఇస్తా ఉన్నాం. కొన్ని 1,000 కోట్ల రూపాయలు, 12,000 కోట్ల రూపాయలు. మరి కొందరు మాట్లాడుతూ ఉంటారు, మరి 12,000 కోట్లలో చాలా పెద్ద మొత్తం ఇంకెక్కడో ఢిల్లీకి వెళ్ళొస్తుంది, కేంద్రంకి వెళ్ళొస్తుంది చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మరి పెంచిన తర్వాత ఒకసారి లెక్కలు తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది అని చెప్పి గౌరవ పెద్దలు మన సంక్షేమ శాఖ మంత్రులు ఈశ్వరుడు ఆఫీసులు ఫోన్ చేసి తెలుసుకుంటే కేంద్రం నుంచి వచ్చేది 200 రూపాయలు మాత్రమే, 200 కోట్లు మాత్రమే. అంటే అక్కడ ఈ పెన్షన్లకు 1 రూపాయి ఇస్తే 60 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది, 60 రెట్లు మన ప్రభుత్వం ఇస్తుంది. 200 కోట్లు కేంద్రం నుంచి వస్తే వాళ్ళ 12,000 కోట్లు మనకు ఇస్తూ ఉన్నాం. అందుకే అప్పుడెప్పుడు చెప్పినాడు గురజాడ అప్పారావు గారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, అట్టి మాటలు కట్టిపెట్టు గట్టి పనులు చేసి పెట్టు అని చెప్పి అది మన ముఖ్యమంత్రి గారు చేస్తుంది. అట్టే దేశం కోసం కాదు, దేశం కోసం అందరం చేస్తూ ఉన్నాం. ఇవాళ పర్యావరణం రక్షించుకోవడానికి, అడవులు సంరక్షించుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు చేసే తప్ప ఎవరు చేయట్లేదు. ఇవాళ జల సంరక్షణ కోసం, ఇంటింటికి తాగునీళ్ళు ఇవ్వడం కోసం మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నంత గొప్ప పని ఎవరు చేయట్లేదు. అదేవిధంగా దేశ రక్షణ కోసం మన రాష్ట్రం నుంచి పంపుతున్నంత డబ్బు ఏ రాష్ట్రం కూడా కేంద్రానికి ఇస్తలేదని చెప్పి ఇవాళ నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇవాళ జగిత్యాల పట్టణం నుంచి కూడా చాలా మంది నాయకులు, పెద్దలు, విద్యాభర్తులు, అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నారు. మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. దేశం అంటే మనుషులే కాదు, మానవత్వం. ఆ ప్రతి విషయంలో, ప్రతి కోణంలో మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక గొప్ప ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ముందంచి వెళ్తున్నారు. కాబట్టి ఇవాళ ఇంత సంపద సృష్టించుకొని ఆ సంపదని ఇవాళ మన పేదవాళ్ళకు పంచడానికి ఇట్లాంటి గొప్ప కార్యక్రమం పెట్టాం అని చెప్పి మీ అందరికీఉంటే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వారి తండ్రి గారైన కేసీఆర్ గారితో మాట్లాడి
ఇవాళ తెలంగాణలో 400,000 మంది అక్క చెల్లెలకు బీడీ పింఛన్లు ఇప్పిస్తున్నారని చెప్పి ఇవాళ సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. దీనికి ఆ బీడీ కార్మికులకు పెన్షన్ ఇప్పించడానికి శ్రీకారం చుట్టిన ఏకైక వ్యక్తి మన శ్రీమతి కల్లకుంట్ల కవితక్క గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు అని చెప్పి కూడా మీ అందరికి మరొకసారి తెలియజేస్తాం. దేశంలో ఎక్కడ లేదు బీడీ కార్మికులకు ఒక్క మళ్ళగారు. అదేవిధంగా ఆశా వర్కర్లకు అనుకోండి, ఇంకా అంగన్వాడీ టీచర్లకు అనుకోండి, ఎక్కడ కూడా దేశం వ్యర్థంగా ఇంత పెద్ద మొత్తం ఇచ్చారు. అంటే అక్క చెల్లెల గురించి, ఆడబిడ్డల గురించి ప్రతి విషయంలో మన ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుంది. ఆ విషయం మీకు తెలియంది కాదు. ఇవాళ కళ్యాణ లక్ష్మి అనుకోండి, షాజీ ముబారక్ అనుకోండి, కేసీఆర్ కిట్ అనుకోండి, అంటే మహిళల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఈ ప్రభుత్వం పెడతా ఉంది. ఇవాళ ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో 57,000 మంది అక్క చెల్లెళ్ళు పెద్దలకు ఇవాళ పెన్షన్ ఇస్తా ఉన్నాం. బీడీ కార్మికులు 27,000 మందికి ఇస్తా ఉన్నాం. ఒక్క జగిత్యాల పట్టణంలో 15,000 పెన్షన్స్ వస్తే అందులో 6,500 పైసలకు ఒక్క బీడీ కార్మికులకు జగిత్యాల పట్టణంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క 1,000 చొప్పులు వస్తూ ఉన్నాయి. అవి రేపటి నాడు 2,000 అయితే ఇవ్వాలంటే ఉందని చెప్పుకుని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. 2,000 రూపాయలు. మరి ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు ఇవాళ ఇక్కడ చూస్తూ ఉంటే ఒంటరి మహిళలు, ఒంటరి మహిళలకు ఎక్కడ కూడా ఎవరు ఆదుకోవట్లేదు. దాదాపు 350 పైన ఒంటరి మహిళలకు ఇవాళ ఒక జగిత్యాలని మనం ఇస్తూ ఉన్నాం. జగిత్యాల పట్టణంలో మరొక విషయం, మరి ముఖ్యమంత్రి గారు ఏదైనా చెప్పిన మాట కట్టుబడి ఉంటున్నారు. అట్లా ఎట్లయితే 1,000 2,000 అయిందో మీ అందరికీ నేను భరోసా ఇస్తా ఉన్న మన మంత్రివర్యులు కూడా ఇక్కడ ఉన్నారు. 65 సంవత్సరాల వృద్ధులే కాదు, మీరు పోయి చెప్పచ్చు, అమలు అయ్యాలి మీరు చెప్పచ్చు. రేపటి నాడు మీకంటే చిన్నగా 7-8 ఏళ్ళు చిన్న వయసు వాళ్ళు, అక్క చెల్లెలు, మీ చెల్లెళ్ళు, మీ తమ్ముళ్ళు కూడా భరోసా ఇవ్వండి. ముఖ్యమంత్రి గారి తరఫున ఇవాళ వేదిక నుంచి మేము చెప్తా ఉన్నాం. వాళ్ళకు కూడా 57 సంవత్సరాలు నిండే వాళ్ళందరికీ కూడా తప్పకుండా రేపటి నాడు పెన్షన్ వస్తాయని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. దాని ప్రకారం ఒక జగిత్యాల పట్టణంలో ఇంకా 2,500 మందికి పెన్షన్ రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా బీడీ కార్మికులు ఉన్నారు. కవితక్క గారు ఎలక్షన్ల సందర్భంగా చెప్పారు, కట్ ఆఫ్ డేట్ అప్పుడు 2014 ఉండే పిఎఫ్, 2014 నుంచి నిన్నటి జూలై 17 వరకు, అంటే నిన్న కాదు మొన్నటి వరకు జూలై 17 లోపల ఎవరెవరు పెన్షన్ రాయించుకున్నారో, పెన్షన్ వస్తుందో, పిఎఫ్ వస్తుందో, అకౌంట్ ఉందో, వాళ్ళందరికి కూడా మళ్ళీ 2,000 రూపాయల పెన్షన్ వస్తాయని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. మీరు వెళ్ళిన తర్వాత మీ మీ బీడీ కంపెనీలలో మీ తోటి అక్క చెల్లెళ్ళు ఎవరెవరైతే ఆనాడు మీతోటి రాయించుకోలేదో వాళ్ళందరికీ కూడా తెలియజేయండి. ఈ 5 సంవత్సరాలలో నిన్న కాక మొన్నటి వరకు ఎవరెవరు పిఎఫ్ ఛాలెంజ్ చేయించుకున్నారో వాళ్ళందరికి కూడా బీడీ పెన్షన్ అతి త్వరలోనే ఛాలెంజ్ అని కూడా తెలియజేయండిగా మీ అందరిని కోరుతా ఉన్నాం. మరి ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఇంత గొప్ప కార్యక్రమం ఇవాళ మన సంక్షేమ శాఖ మంత్రి, అసలు సంక్షేమం అంటేనే మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున జరగట్లేదు. మైనారిటీ, బీసీ, వికలాంగులు, దళితులు, గిరిజనులు అన్ని సంక్షేమ శాఖలు కలిపి మరి ఒక పెద్ద శాఖకు మన మంత్రివర్యులు ఈరోజు బాధ్యత వహిస్తూ ఉన్నారు. వారు మన పెద్దన్న లాంటి ఈశ్వరన్న, మన జగిత్యాల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, మరి వారు కూడా ఈరోజు వచ్చారు. వారికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ మరి గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, అదే ఆ పెన్షన్లు మనం పెంచుకున్నటువంటి సందర్భంగా వాటి యొక్క ప్రొసీడింగ్ కాపీస్ తీసుకోవడానికి వచ్చినటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్ గారు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మీ అందరికి కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మొట్టమొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం ఆనాడు ఎన్నికల్లో ప్రకటించినప్పటికీ దాన్ని అమలు చేయడం కోసం మరి వారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే ఈ యొక్క ఆసరా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆసరా అనగానే నాకు యాదకి వస్తూ ఉన్నది, ఆసరా అనగానే ముఖ్యమంత్రి గారు గుర్తుకొస్తారు. పెన్షన్ అంటూ ఇస్తే దానికి ఒక అర్థం ఉండాలి. ఆ ఇచ్చినటువంటి పెన్షన్
పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో దాని ద్వారా నిజంగానే ఆసరా పొందాలనేటువంటి విషయంతో దానికి ఆసరా పెన్షన్ అని పేరు పెట్టడం జరిగింది. గతంలో ఉన్నటువంటి పెన్షన్ మనందరికి కూడా తెలుసు, 200 రూపాయలు. ఆ పెన్షన్ నిర్ణయం చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రకాలు ఆలోచించి మొదటిసారి 1000 రూపాయల పెన్షన్ కనుక ఉన్నట్టయితే మరి ఆ పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. అనేక మంది పేదవాళ్ళు, అనేక మంది భర్త లేనటువంటి వాళ్ళు, అనేక మంది దివ్యాంగులు, అనేక మంది వ్యాధిగ్రస్తులు, అనేక మంది రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకు మనం పెన్షన్స్ ఇస్తున్నాము. ఈ పెన్షన్కు ఒక అర్థం ఉండాలని ఆనాడు మరి గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఆ పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎంత సంతృప్తిగా ఉన్నారో మరి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా, తల్లులందరికీ కూడా తెలుసు. చాలా మంది అయ్యే ఈరోజు మేము 3 పూటలు ఇంత అన్నం తింటున్నాం, 6 కిలోల బియ్యం వస్తున్నాయి, 1000 రూపాయల పెన్షన్ వస్తున్నది, మందులు కొనుక్కుంటున్నాం, ఇంత నెత్తికి సమరు పెట్టుకుంటున్నాం అని చెప్పినటువంటి పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంతకు ముందే కలెక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళ గౌరవం పెరిగింది. ఎవరు పట్టించుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకు వచ్చేటువంటి ప్రభుత్వ పెన్షన్తో వాళ్ళే బ్రతుకుతున్నారు కదా అని వాళ్ళ సమాజంలో కూడా కుటుంబంలో కూడా గౌరవం పొంది బ్రతికి ఉండేటట్టుగా జీవనం గడిపేటట్టుగా మన యొక్క ఆసరా పెన్షన్ల నిర్ణయం ఈరోజు సమాజంలో చాలా ఎఫెక్ట్గా ఉన్నటువంటి మాట మనందరికీ కూడా తెలుసు. ఇందాకనే మన కలెక్టర్ గారు మేము మాట్లాడుకుంటా ఉన్నాం, సార్ 2014లో ఈ పెన్షన్ ఎక్కడ ఉన్నది, ఇవాళ ఎక్కడికి వచ్చినాం, 200 ఎక్కడా, 2016 ఎక్కడా, 500 ఎక్కడా, 3016 ఎక్కడా, అంటే ఎక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడికి వచ్చినాం. తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనం ఇచ్చినటువంటి పెన్షన్ల లెక్క నాకు తెలిసినంత వరకు తెలంగాణ రాష్ట్రం మొత్తంగా 600,000 పెన్షన్. ఈరోజు 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రం మనది. మరి ఈ 40 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే దాంట్లో అనేక మంది అనేక వర్గాలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. మళ్ళీ తిరిగి 2018లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పెన్షన్ వ్యవస్థను, ఈ పెన్షన్ల యొక్క మరి దీన్ని రెట్టింపు చేసుకుందాం, దీన్ని పెంచుకుందాం, మరింత సంతృప్తికరంగా ఉండే విధంగా వాళ్ళకు సహకారం ప్రభుత్వ పరంగా అందిద్దామనే ఉద్దేశంతో ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో 2016 దివ్యాంగులకు అనేటువంటిది మరి ఆ రోజు ప్రకటించి ఈరోజు మన ప్రభుత్వం మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తే బ్రహ్మాండమైనటువంటి పద్ధతులలో అధికారంలోకి వచ్చి తిరిగి ఆ ప్రజలకు తిరిగి సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి చెప్పినటువంటి మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మరి యొక్క ఆసరా పెన్షన్లను 2016 చేసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసుకుంటున్నటువంటి సందర్భం ఇది. చాలా గొప్ప సందర్భం, చాలా శుభదినం. ఈ సందర్భంగా మా లబ్ధిదారులందరికీ కూడా మరి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువ మందే, ఎందుకంటే ఇంతకుముందు అనుకుంటున్నాం ఒక్క జగిత్యాల నియోజకవర్గంలోనే 57,000 పైచిలకు పెన్షన్లు ఇస్తున్నాం. మా ధర్మపురి కాన్స్టిట్యూన్సీలో 47,000 పైచిలకు మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా కొరుట్లలో ఇంకా 65,000 పైచిలకు మనము పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం. అదేవిధంగా 2 మండలాలు ఏవైతే చొప్పదని ఉన్నాయో వాళ్ళే కూడా 27,000 మంది దాదాపుగా. అదేవిధంగా వేములవాడ కూడా మన జిల్లాలో మరి 2 మండలాలు ఉన్నాయి, వాళ్ళు కూడా దాదాపు 27,000 దాదాపు ఆ దరిదాపులలో ఉన్నాం. అంటే ఇన్ని లక్షల మందికి పెన్షన్ ఇచ్చేటువంటి ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు ఈ దేశంలో ఎక్కడ కూడా ఇంత గొప్ప స్కీమ్ అమలు కావడం లేదు. అదేవిధంగా వారి మాటలలో చెప్పాలంటే మాకు చాలా సందర్భాలలో మీటింగ్లో ఒక మాట చెప్తారు ముఖ్యమంత్రి గారు, నాకు చాలా సంతోషంగా ఉన్నది, సంతృప్తిగా ఉన్నది, ఎందుకంటే ఎటువంటి తప్పు జరగకుండా, ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా పేద ప్రజలకు అందిస్తున్నటువంటి మరి స్కీమ్ ఏదైతే ఉన్నదో ఇది 100కి 100 వాళ్ళు ఏ తప్పు జరగకుండా వాళ్ళకు మరి వాళ్ళ అకౌంట్లో పడుతున్నటువంటి డబ్బులు చాలా సంతృప్తిగా ఉన్నది. ఇవి ఎంత పెంచినా తక్కువే, వాళ్ళకి ఏం చేసినా తక్కువే అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు. మరి ఈ సందర్భంగా మనం వారికి
గట్టిగా చప్పట్లతో హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియాల్సిన అవసరం ఉన్నది. మరి ఇంత గొప్ప వ్యవస్థను నిర్మాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరి గొప్పగా అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రమే దేశానికి ఒక దిక్సూచి కావాలి, ఈ రాష్ట్రాన్ని చూసి ఇతర రాష్ట్రాలు దేశమే తిరిగి చూసి నేర్చుకునే విధంగా ఉండాలనేటువంటి పద్ధతిలోనే ఈ రాష్ట్రంలో స్కీములన్నీ కూడా డిజైన్ చేయబడుతున్నాయి, అమలు చేయబడతా ఉన్నాయి, వాటి ఆచరణలో సక్సెస్ఫుల్గా మనం ముందుకు పోగలుగుతున్నాం అనే దానికి మరి ఇది ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. మీ అందరికీ కూడా తెలుసు, ఈ 5 సంవత్సరాలలో దేశంలో జరిగినటువంటి మరి ఏ స్కీమ్ కూడా ఇక్కడనే మనం మొదలుపెట్టినాం, ఇక్కడనే అమలు చేసినాం, ఇక్కడనే సక్సెస్ఫుల్ అయింది, ఇక్కడ నుంచే మన దేశానికి సంకేతాలు పోతా ఉన్నాయి, మరి ఇక్కడికి వచ్చే మన స్కీమ్లను చూసి దేశంలో అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులకు సంబంధించి రైతు బండే కావచ్చు, రైతులకు సంబంధించి ధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రోగ్రాం రైతు బీమనే కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కిట్ కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, మీరు ఏ వ్యవస్థ చూసినా 65 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి ఏ నాయకునికి అందనటువంటి పొందనటువంటి ఆలోచన కూడా రానటువంటి మరి స్కీమ్లను మనం ఇక్కడ అమలు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇది తెలంగాణ ప్రపంచమంతా కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. మరి అంతేకాకుండా ఇంకా ఈ పెన్షన్లకు సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం ఈ రాష్ట్రంలో మరి ఏవైతే మనం దాదాపుగా 40 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తూ ఉంటే మరి ఈ పెన్షన్ విషయంలో కూడా ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్రం ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు దీనిపైన కూడా వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. నేను క్లియర్ కట్గా మరి ఈ వేదిక మీద నుంచే వాళ్ళకు క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మొత్తం డబ్బు ఏదైతే ఉన్నదో ఈ పెన్షన్ల రూపేలా మరి 200 కోట్లు మాత్రమే, 200 కోట్లు మాత్రమే. అదేవిధంగా ఆ ఈ 200 కోట్లు వాళ్ళు ఇచ్చేటువంటి 200 రూపాయలు వాళ్ళు వర్తించేటువంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో 660,000 మందికి మాత్రమే ఈ 200 రూపాయలు వర్తిస్తూ ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో మనం ఇచ్చేటువంటి పెన్షన్లు 40 లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ల పైన మరి వెచ్చిస్తున్నటువంటి డబ్బు ఏదైతే ఉన్నదో మరి 14,273 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నది. ఎక్కడి 200, ఎక్కడి 14,000? దీనికి ఏమైనా పొంతన ఉన్నదా? ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం కానీ మరి ప్రజలు తప్పకుండా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది ఎప్పుడో మరి ఆనాడున్నటువంటి పెన్షన్ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మొదటిసారి అధికారంలోకి వచ్చిండు, రెండోసారి కూడా అధికారంలోకి వచ్చిండు, పెంచండి పెన్షన్ వ్యవస్థను, 200 ఎందుకు ఇస్తారు? మీకు నిజంగా ప్రజల మీద పట్టింపు ఉంటే, చిత్తశుద్ధి ఉంటే 14,000 ఎక్కడ, 200 ఎక్కడ? పెంచండి, మీరు 10,000 కోట్లు వేయండి, 5,000 కోట్లు వేయండి, పేద ప్రజలకు చెందేటువంటి యొక్క మంచి స్కీములు ఎంకరేజ్ చేయమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి ఇంకా దీంట్లో మన సంజయ్ గారు చెప్పిండ్రు 57 సంవత్సరాల వాళ్లకు పెన్షన్ ఇవ్వాలని, ఇంతకుముందు 65 సంవత్సరాలు, 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలను తీసుకొస్తే నాకు తెలిసి ఒక 10 లక్షల మందికి ఈ పెన్షన్ మళ్ళీ పెరగబోతా ఉంది. అంటే దాదాపు మనం 50 లక్షల మందికి పెన్షన్ ఇచ్చుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతా ఉన్నాం. అదేవిధంగా బీడీ కార్మికులకు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చిండ్రు. నిన్నటి మొన్నటి వరకు ఎవరికైతే పిఎఫ్ నెంబర్ ఉన్నదో ఆ రోజు మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఎంతమందికి పిఎఫ్ నెంబర్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పిండ్రు. దాని తర్వాత మళ్ళీ పిఎఫ్ నెంబర్ వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మరి 2019 సంవత్సరం ఆగస్టు 17వ తారీఖు వరకు ఎవరైతే మరి పిఎఫ్ నెంబర్ కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ సర్వే కూడా కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. సర్వే అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇచ్చేటువంటి ఏర్పాటు మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. దీంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రం బాగుండాలి,
ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి, ప్రతి పట్టణం అభివృద్ధి చెందాలి, ప్రభుత్వ పాలన ప్రజలందరికీ అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో అనేక చర్యలు తీసుకోవడం, మరి కొత్త జిల్లాలు తీయడం, కొత్త మండలాలు తీయడం, కొత్త గ్రామ పంచాయతీలు తీయడం, అదేవిధంగా కొత్త రెవెన్యూ డివిజన్లు కూడా చేయడం, అదేవిధంగా మరి అనేకమైనటువంటి పరిపాలన సౌలభ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం, మన ప్రభుత్వం అందులో భాగంగానే ఏర్పడినటువంటిది జగిత్యాల జిల్లా. అనేక సంవత్సరాల కళ మనం నెరవేర్చుకోవడం జరిగింది. మరి ఇది కొత్త జిల్లాలు చేసుకోగానే సరిపోలే, కొత్త మండలాలు చేసుకోగానే సరిపోలే, కొత్త గ్రామ పంచాయతీలు చేసుకోగానే సరిపోలే. ఆ గ్రామాల అభివృద్ధి కావాలి, ఆ పట్టణాల అభివృద్ధి కావాలి, ఆ జిల్లా కేంద్రాలన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి కావాలి. ప్రజలకు మరి అన్ని సౌకర్యాలు ఉండే విధంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈరోజు తపన పడుతున్నటువంటి ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు మరి అమలు చేస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల సందర్భంగా మీరందరూ కూడా గమనించి ఉన్నారు, అందులో ప్రధానమైనటువంటి రెండు చట్టాలను సవరించడం జరిగింది. ఏదైతే మున్సిపల్ చట్టాన్ని సవరించడం జరిగింది, అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఒకటే, దీన్ని కూడా వక్ర మార్గంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి నేను ఖచ్చితంగా ఈ సమావేశిక ద్వారా క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, జడ్పీటీసీ ఎంపీపీ కావచ్చు, ఎమ్మెల్యే స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రజా సమస్యలలో నిమగ్నమై పనిచేసి నాడే మనమందరం కూడా అనుకున్నటువంటి బంగారు తెలంగాణను సాధించగలుగుతామనేటువంటి లక్ష్యంతో ఈ రెండు చట్టాలను సవరించడం జరిగింది. దీన్ని వక్రీకరించి మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామాలు చూస్తే అనేకమైనటువంటి ఇబ్బందులతో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి గ్రామం కూడా సస్యశ్యామలం కావాలి, మంచి రోడ్ల నిర్మాణం జరగాలి, అక్కడ స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం అమలు జరగాలి, అదేవిధంగా హరితహారం బ్రహ్మాండంగా అమలు జరగాలి, పారిశుద్ధ్యం చాలా గొప్పగా ఉండాలి. గ్రామం చూస్తేనే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనబడాలి. ఇది ఏ ఒక్క గ్రామమో రెండు గ్రామంలో కాదు, మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామం కూడా అంత గొప్పగా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చట్ట సవరణ చేయడం జరిగింది. ఇంతకుముందు మనం కొన్ని గ్రామాల గురించి చెప్పుకుంటుంటే ఏమన్నా అంటే నిజామాబాద్లో ఉన్నటువంటి అంకాపూర్ గ్రామం గురించి చెప్తుంటే, లేదంటే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గంగదేవిపల్లి గ్రామం గురించి చెప్పుకుంటుంటే, నిజంగానే వాళ్ళు మనకు అతిథులు కాదు, మనం వాళ్ళకి అతిథులం కాదు కదా. గంగదేవిపల్లి గ్రామమే కావచ్చు, అంకాపూర్ గ్రామమే కావచ్చు, అదొక మోడల్ విలేజెస్గా తీర్చిదిద్దబడడానికి కారణం ఏంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒక పట్టుబట్టి ఈ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనేటువంటి పట్టుదలతో ముందుకు పోయింది కాబట్టి ఇలా మన రాష్ట్రంలో రెండు గ్రామాల పేరు మాత్రమే చెప్పగలుగుతున్నాం. అన్ని గ్రామాలు ఎందుకట్లా కావద్దు అనేటువంటిది మన లక్ష్యం కావాలి, ప్రభుత్వ లక్ష్యం కావాలి, ప్రజాప్రతినిధుల లక్ష్యం కావాలనేది ఈ యొక్క మన ముఖ్యమంత్రి గారి యొక్క తపన. నేను అనేది ఏంటంటే ప్రతి గ్రామం ఆ విధంగా తీర్చిదిద్దబడాలి. ఈ నిజంగానే ఈ చట్టాలు అమలు జరిగి ప్రతి ఒక్కరు బాధ్యతగా మరి వ్యవహరించిన నాడు ప్రతి ఒక్క గ్రామం కూడా గంగదేవపల్లి అవుతుంది, అంకాపూర్ అవుతుంది. నిజంగా కూడా ఈ రెండు గ్రామాలకు సంబంధించి చూసినట్టయితే అక్కడ ప్రజాప్రతినిధులు శపథం తీసుకున్నారు, అక్కడ మద్యపాన నిషేధం అమలైతుంది, అక్కడ ప్రతి వాళ్ళు ఐడిగా ఉండడానికి వీలు లేదు, తప్పకుండా పని ఏదో పని చేయాలి, చదువుకుంటూ చదువుకోవాలి, వ్యవసాయం చేసే వ్యవసాయం చేయాలి, ఏ పని చేసినా ఆ పని చేయాలి. ప్రతి ఇంటికి ఒక కారు ఉన్నది, ప్రతి ఇంటికి ఒక ట్రాక్టర్ ఉన్నది, ప్రతి మనిషికి భూమి ఉన్నది, ప్రతి మనిషికి బతుకుదల ఉన్నది. ఆ గ్రామాలు ఆ విధంగా డిజైన్ చేయబడ్డాయి, అట్లా అభివృద్ధి చెందబడ్డాయి. ఆ గ్రామాలు కూడా మనకు ఆదర్శం కావాలి, మొత్తం యావత్ తెలంగాణ కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలన్నటువంటి లక్ష్యంతో మరి మన ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతూ ఉంది. దీన్ని అంతా కూడా గమనించాలి. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క కాన్సెప్ట్ ఒక్కటే, అవినీతి రహిత తెలంగాణ ఏర్పడాలనేటువంటిది ఈ చట్టాల యొక్క మరి ఉద్దేశం. ప్రజలకు ఎక్కడ కూడా మధ్యవర్తిత్వం పోయి, లంచగొండితనం పోయి, మరి వాళ్ళ అధికారులు కావచ్చు, ఇంకా ఎవరైనా మధ్యవర్తులు కావచ్చు, ఎక్కడ కూడా మరి ఈ అవినీతికి తావు లేకుండా ఉండడం కోసమే మరి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా ఒక విషయం ఏంటంటే,
పట్టణాలలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చట్ట సవరణలో ఎవరైతే ఒక గజం నుంచి 75 గజాల వరకు ఉన్నటువంటి వాళ్లకు మరి 1 రూపాయితో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. వాళ్లకు సంవత్సరానికి 100 రూపాయలు మాత్రమే ప్రాపర్టీ ట్యాక్స్ నామలేదు. ఎందుకోసం అంటే వాళ్ళకి రికార్డు ఉండాలి, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు అన్ని కూడా రికార్డులో ఉండడం వల్ల వస్తాయి కాబట్టి ఆ 1 రూపాయి రిజిస్ట్రేషన్ పెట్టడం జరిగింది. మరి దానికి G+1 పట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. దాదాపుగా స్లమ్లలో ఉండేటువంటి వాళ్ళు, పేదవాళ్ళు చాలా మంది కూడా ఇది వెసులుబాటు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ చట్టంలో అది చేర్చబడ్డది. ఈ సందర్భంగా వాళ్ళందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేయాలి, కృతజ్ఞతలు తెలియజేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో వారు ఈ చట్టంలో పొందుపరిచినటువంటి ఏవైతే ఉన్నాయో స్వచ్ఛ తెలంగాణ కావాలనేటువంటి ఒక మంచి ఉద్దేశాన్ని మొట్టమొదటిగా మన జిల్లాలోనే అమలు చేయాలనే ఉద్దేశంతో. ఇప్పటికే గొప్ప విషయం ఏంటంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, కలిసికట్టుగా పనిచేయడం వల్ల, ఇగోస్ అన్ని కూడా దూరం పెట్టి పనిచేయడం వల్ల మనం ఈ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా 18 అంశాలలో మనం నెంబర్1 ఉన్నామంటే చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మా వేదిక పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను, అధికారులను, మరి ముఖ్యంగా మరి కలెక్టర్ గారిని, వారి మొత్తం టీంలందరూ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. మరి వారు మేము ఒకసారి ఆలోచించి ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా మన జిల్లాలో అమలు చేయాలంటే తప్పనిసరిగా మనము దీనిపైన ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఒకటి తీసుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ స్వచ్ఛ హరిత మిషన్ పేరిట మనము మరి ఈ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం కోసం ఒకరోజు మరి గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా పిలుచుకొని ఈ కార్యక్రమాన్ని గొప్పగా లాంచింగ్ చేసుకొని అన్ని గ్రామాలలో మరి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమాలు అమలు చేయడం కోసం ముందుకు రావాలని, దానికోసం అన్ని ఏర్పాట్లు కూడా ప్రణాళిక సిద్ధం చేయడం కూడా జరిగిందని చెప్పేసి కలెక్టర్ గారు ఇంతకుముందే మీకు చెప్పడం జరిగింది. ఇవన్నీ మరి మన ప్రాంతానికి సంబంధించినటువంటి, అభివృద్ధికి సంబంధించినటువంటి, మన తెలంగాణ రాష్ట్రం యొక్క మా అభివృద్ధిని కాంక్షించేటువంటి కార్యక్రమాలు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా బాధ్యతాయుతంగా వీటిని అమలు చేయడం కోసం తప్పకుండా మనం ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నామంటే దీనికి కారకులైనటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారికి మరి గొప్పగా మనం చప్పట్లతో ఒకసారి కృతజ్ఞత ఉండాలని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధికారులకు ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం. బీడీ కార్యక్రమాలను అసలు ఎవరు గుర్తించలేరు. మన అన్న కేసీఆర్ అన్ననే గుర్తించిండు. గుర్తించి 1000 రూపాయల పింఛను, 1000 రూపాయల పింఛను 2016 వేసిండు. మన అన్న కేసీఆర్ అన్నకే మన ఓటు, మన మన తెలంగాణ. శ్రీమతి సత్యమ్మ ఉక్కుల సత్యమ్మ జై 200 పింఛను ఉండే తెలంగాణ వచ్చినాక 1000 రూపాయలు అయింది. మళ్ళా ఇప్పుడు 2016 రూపాయలు ఇస్తుండు మనకు. మా వాళ్ళకు మా ధైర్యాన్ని బతకడానికి 1 రూపాయి ఒకరిని అడగకుండా మాకు బతుకుమని మా అన్నయ్య 2016 ఇస్తుండు. మాకు ఎవరితోటి సంబంధం ఉండదు, ఇళ్ళకు మంచిగా బతకాలి. మాకు చిన్న జాబ్ వచ్చినట్టుగా మాకు ఒక ఉద్యోగం వస్తుంది 2016 మా అన్నయ్య ఇస్తుండు. మాకు ఎవరితోటి కొడుకుతోటి కానీ కోడళ్ళతోటి కానీ ఎవరితో టెన్షన్ ఉండదు. మా అక్క చెల్లెళ్ళ కానీ మళ్ళీ సంవత్సరానికి ఒకసారి బతుకమ్మ పండుగకు ఒక చీరే. ఇక మాకు ఇంకేం కావాలి మా అన్నయ్య, మాకు బాగా సంతోషం. నిజం చెప్పిన అమ్మ ప్రేమల మీ అందరి తరఫున నిజం చెప్పావు. మిడిపల్లి నుండి టీ రజిత, ఎం సుమన్ రెడీగా ఉండాలి. టీ రాజేందర్ వికలాంగుల పెన్షన్. చైర్మన్ జిల్లా
సో అదే విధంగా మీ మండలి గుళ్ళపల్లి నుండి రాజేందర్ భారతమ్మ ఇద్దరు ఇచ్చినటువంటి పిన్సలో కలెక్టర్ చెప్తున్నారు. మీ అందరి మంజూరీ ఉత్తర్వులు మండలాల్లో ఎంపీడీఓ గారి ద్వారా ప్రతి ఒక్కరికి మీ కార్యదర్శి ద్వారా అందజేస్తా, ఏ ఒక్కరికి కూడా మిస్ అవ్వదు, కాబట్టి అధైర్యపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ నెలకు పడిపోతుంది, ఈ రెండు మూడు రోజుల్లో మీ పెన్షన్ కూడా మీ ఖాతాలో క్రెడిట్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు.